ఒకవేళ ధరనే లేకపోతే ఇలా లక్షలకు కోట్లకు పెరిగిన ఈ భూముల ధరలకు ఎన్ని పంచాయతీలు అవుతుండే, ఎన్ని పోలీస్ కేసులు అవుతుండే, ఎన్ని బాధలు అవుతుండే, ఎన్ని మర్డర్లు అవుతుండే. ఇలా అది లేదు. పల్లెలు ప్రశాంతంగా ఉన్నాయి, పల్లెలు ప్రశాంతంగా ఉండడం వీళ్ళకి ఇష్టం లేదు. ఇప్పుడు ఏమవుతుంది, వడ్లు అమ్మగానే పైసలు వచ్చి బ్యాంకులో పడుతున్నాయి, మళ్ళీ అవి పడ్డాక జర 2-3 రోజులకు 4 రోజులకు 10 రోజులకే టింగు టింగమని వచ్చి రైతు బంధు పైసలు పడతాను. దాంతో ఏమవుతుంది, చక్కగా పోయి రైతు విత్తనాలు కొనుక్కుంటాడు, మందులు కొనుక్కుంటాడు, మంచిగా పోయి పొలం కాడికి పోతాడు. రేపు ధరని పోతే పొలం కాడికి పోవు, నువ్వు పంట పండించిన డబ్బులు రావు, నెల దాకా 2 నెలల దాకా 3 నెలల దాకా సాహుకారులు ఇయ్యరు, రైస్ మిల్లులు ఇయ్యరు, ఆడ తిరగాలి. ఇక ధరని లేపితే వచ్చే కొట్లాటలకు తలకాయలు వలగొట్టుకొని గెట్టు పంచాయతీలు పెట్టుకొని పోలీస్ స్టేషన్లకు కోర్టులకు తిరగాలి. మళ్ళా రైతులందరినీ పోలీస్ స్టేషన్ల చుట్టూ కోర్టుల చుట్టూ వకీళ్ల చుట్టూ దింపే కుట్ర కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది. ఇది నిజమా కాదా దయచేసి మీరు గుండె మీద చేసుకొని ఆలోచించుకోండి. మీ ఊళ్ళో పోయిన తర్వాత కేసీఆర్ చెప్పింది నిజమా కాదా అనేది మీరు చర్చ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. వచ్చినాం పర్ క్యాపిటా అంటే తలసరి ఆదాయంలో మనమే నంబర్ వన్ ఇండియాలో, తలసరి విద్యుత్ వినియోగంలో మనమే నంబర్ వన్. ఒక్కటే ఒక మాట చెప్తాను నేను, చాలామంది ఉన్నారు ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు గొప్ప గొప్ప నాయకులు ఎందరో ఉన్నారు, ఒక్క తెలంగాణలో తప్ప ఆంధ్రలో అన్నాడు మనకి ఏం శాపం పెట్టారు, తెలంగాణ వస్తే మీ తెలంగాణ కారు చీకటి అయిపోతుంది, సింహం చీకటి అవుతుంది, మీ కరెంటు రాదు అని శాపాలు పెట్టింది. ఇలా తెలంగాణ వెలుగు జిలుగులతోని దగదగ మెరిసిపోతా ఉంది 24 గంటల కరెంటుతోని, అదే ఆంధ్రాలో ఏమో సింహ చీకటి ఉన్నది. ఆంధ్రతో సహా భారతదేశంలోని ఏ ఒక్క రాష్ట్రంలో కూడా, ఒక్కటంటే ఒక్క రాష్ట్రంలో కూడా 24 గంటలు కరెంట్ ఇచ్చే దిక్కు లేదు. అన్ని వర్గాలకు రైతులకు ఫ్రీగా కరెంట్ ఇచ్చేది దేవుడు ఎరుగు, ఇక్కడ లేనే లేదు. కాబట్టి దీన్ని పొడగొట్టుకోవద్దు అని మీకు మనవి చేస్తూ ఉన్నాను.